ప్రముఖ రైతు నాయకులు తిప్పర్తి మండలం బస్రెడ్డిగూడెం సర్వారం గ్రామానికి చెందిన బస్రెడ్డి రామరెడ్డి మరణించడంతో వారి అంతిమ సంస్కారానికి నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి హాజరై వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాట్లాడుతూ బుసిరెడ్డి రామరెడ్డి లాంటి అనుభవం ఉన్న రైతు నాయకుడిని కోల్పోవడం చాలా బాధకరమని, ఉత్తమ రైతుగా ఈ ప్రాంత రైతులు వారిని ఆదర్శంగా తీసుకుని తమ వ్యవసాయ భూముల్ని సుక్షేత్రాలుగా తీర్చిదిద్దుకున్నారని, అదేవిధంగా సర్వారం గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వారు ప్రధాన పాత్ర వహించారని, తాను ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నప్పుడు తనను ఆదరించాలని తెలియజేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ నిగర్వ నిరాడంబరుడని, మృదుభాషి అయిన వారు ముఖ్యంగా బుసిరెడ్డిగూడెం గ్రామంలోని పేదల పట్ల వారు చూపించిన ఆదరణ చిరస్థాయిగా అందరి గుండెల్లో ఉంటుందని, వారి సలహాలు సూచనలు తీసుకుంటున్న ఈ గ్రామస్తులు ఉన్నత స్థాయిలో ఉన్నారని, నిజాయితీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఆచరణీయమని తెలియజేశారు. ఎంపీపీ నాగులవంచె విజయలక్ష్మి, రింగారావు, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, విద్యుత్ శాఖ ప్రజా సంబంధాల అధికారి కంచనపల్లి రమేష్ బాబు, ఆర్ఎస్ఎల్ శర్మ, స్థానిక సర్పంచ్ పుల్లపట్ల ప్రవీణ్ కుమార్, మండల పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, తిప్పర్తి శిలార్మియగూడెం సర్పంచ్లు రొట్టెల రమేష్, ఎర్మాద నరేందర్రెడ్డి, స్థానిక నాయకులు కందుల లక్ష్మయ్య, గుర్రం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మర్రి వెంకయ్య, దారమల్లు చంద్రశేఖర్, వల్లపు వెంకన్న, శుంకరబైన జానయ్య, సింగం ప్రోల్రాజు, కాలం రాఘవరెడ్డి, బుసిరెడ్డి నారాయణరెడ్డి, మాతంగి లింగయ్య, వంటపాక వెంకన్న తదితరులు వెంట ఉన్నారు.